ఇప్పుడు అన్ని ప్రభుత్వాలు కానీ అన్ని దేశాలు కానీ ప్రభుత్వ పెట్టుబడులు రావాలని రాష్ట్రంలో ఉపాధి పెంచాలనే ఉద్దేశంతో అందరూ ముఖ్యమంత్రులు కూడా అన్ని దేశాలు తిరుగుతూ వారి రాష్ట్రాల్లో ఉండే అడ్వాంటేజెస్ అని చెప్తూ ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు దేశ. ఈరోజు ప్రధానమంత్రి గారు కూడా మీరు చూస్తే చాలాసార్లు విదేశాలు తిరిగారంటే మన దేశం యొక్క ప్రతిష్ట పెంచడానికి అక్కడ పెట్టుబడులు కానీ అక్కడ మన యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవడానికి ప్రయత్నం చేశారు దేశ. ఈరోజు దేశ మంత్రి గారు చెప్పినట్టు మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కొత్త రాష్ట్రం కూడా నెంబర్ వన్కి వచ్చాం. ఫస్ట్ ఇయర్ నెంబర్ 2 ఉండి 2 సంవత్సరాలు భారతదేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 ఎవరంటే అది ఆంధ్రప్రదేశ్ అని చూపించుకున్నారు. రెండవ దశ మీరిచ్చిన సమాధానంలోనే ఈరోజు మీరు చూస్తే నిన్న మీ మంత్రి గారు ఇప్పుడు ఒప్పుకున్నారు 39,450 స్మాల్ స్కేల్ మీడియం ఇండస్ట్రీస్ వచ్చాయని, 513,531 మందికి ఉద్యోగాలు వచ్చాయని మీరే ఒప్పుకున్నారు అధ్యక్ష. ఇంకొక పక్కన అధ్యక్ష, ఈరోజు మీ దగ్గర రికార్డ్స్ ఉన్నాయి 16,00,000 కోట్ల విలువ చేసే ఇండస్ట్రీస్ పెట్టుబడి పెట్టడానికి ఇంటర్స్ చూపించారు, ఎంఓయూలు చేశారు, అందులో 532,00,000 మందికి ఉద్యోగాలు వస్తాయని కూడా ఎస్టిమేట్ చేశాం, అందులో 530,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. అవన్నీ మీరు ఫాలో అప్ చేస్తే ఇంకా మనకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ని ఒక ప్రిఫర్డ్ డెస్టినేషన్ తయారు చేయాలని తిరిగాను తప్ప ఉదయం 7 గంటలకు బయలుదేరితే రాత్రి 11 గంటలకు వచ్చామండి. రాత్రి మొగళ్ళు కష్టపడ్డాం. అదే మారుగా నేను ముఖ్యమంత్రిగా అధ్యక్ష ఒక ఎస్సీఎల్ నాడర్ శివన్ ఆడర్ ఇక్కడికి వస్తే ఆయన ఎయిర్పోర్ట్కి తీసుకుపోయి మళ్ళా ఎక్కిస్తే 20,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి ఎస్సీఎల్ సెంటర్కి తీసుకొచ్చాం అధ్యక్ష. ఈ విధంగా రాత్రింబగళ్ళు కష్టపడి రాష్ట్రం కోసం చేశాం. మీరు ఇంకా బాగా చేసేయండి కానీ 39 కోట్లు దుర్వినియోగం చేశారు. మీరు దీనికి సమాధానం చెప్పాలి. వచ్చిన 16,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పోయి ఏవైతే ఇంటర్నేషనల్ ఎంఓయూలు వచ్చాయో అవన్నీ వదిలిపెట్టి మీరు సౌత్ కొరియా అన్నారు అధ్యక్ష. వెళ్ళాను అధ్యక్ష, కన్విన్స్ చేశా, కియా మోటార్ తీసుకొచ్చా, కాంపిటీషన్ తీసుకొచ్చా, సౌత్ కొరియా టౌన్షిప్ అనంతపురంలో తయారు చేశామంటే అది ఆ రోజు పట్టుదలతో చేసిన దిశ. మీరు కూడా చేయండి, మీరు నిరూపించండి. అంతేగాని బురద్ జల్లాలి, ఏదో ఒకటి మాట్లాడాలి, ఎగతాళి చేయాలని చెప్తే కరెక్ట్ కాదు దిశ. నేను ఈవన్ ప్రతి ఒక్క టూర్ పోయినప్పుడు కానీ ఎక్కడికి పోయినా ఉదయం నుంచి రాత్రి వరకు రాష్ట్ర ప్రయోజనాల కోసం పెట్టుబడులు అట్రాక్ట్ చేయడం కోసం వెళ్ళాం. చాలామంది ఇప్పుడు బీఆర్ శెట్టి ఎంత బేసిల్ అంటే దిశ మనుషులు ఒక ప్రవర్తన లేకుండా బీఆర్ శెట్టి ఇక్కడికి వస్తే హాస్పిటల్ పెడతామంటే ఆయన కూడా ఎంకరేజ్ చేశాం. మళ్ళీ ఇప్పుడు ముందుకు రాకపోతే మనం మీరు ఫాలో అప్ చేయాల్సిన అవసరం ఉంది. ఆయన ఏదో లండన్ వచ్చాడు, అక్కడ విజయమాలను గెలిచాం. ఎంత మీకు ఆలోచనలు ఉంటే మీకుంటాయి తప్ప నాకు ఏ విజయమాలయంలో ఇంకోమాలయం కలిసే సమస్య లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నన్ను గురించి విమర్శించే మొదలు ముందు మీరు ఆలోచించుకోండి. మీ వెనకాల ఎన్ని ఉన్నాయో అవన్నీ చూసుకుంటే మీకు గుర్తొస్తుంది తప్ప నేను అధ్యక్ష ప్రతిరోజు మాట్లాడితే ఎంక్వైరీ చేస్తా ఉంటారు. ఏం బాధ లేదు అధ్యక్ష, నేను సిద్ధంగా ఉన్నా. నేను నీతి నిజాయితీగా బతికాను తప్ప వేరే ఎమ్మెల్సీలకి నేను వెళ్ళడానికి కూడా సిద్ధంగా లేదు అధ్యక్ష. మీరు ఊహో ఆహో కాదు, మీరు అన్ని విషయాల్లో కూడా మీరు ఎత్తుకుతున్నారు. నేను ఆ విషయాలు నేను మళ్ళీ మాట్లాడుతాను అధ్యక్ష. ఈ విషయం వరకు నేను చాలా స్పష్టంగా నేను తిరిగింది ప్రతి ఒక్క నిమిషం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఈ రాష్ట్రంలో ఉండే యువతకు ఉపాధి కల్పించడం కోసం నిరంతరం శ్రమ పెడ్డాం. దాని ఫలితాలు వచ్చాయని చెప్పి కూడా చంద్రబాబు మీ ద్వారా సమదృష్టి తీసుకొస్తాయి. గౌరవ ప్రతిపక్ష నాయకులు చెప్పిన 4-5 అంశాలకు ఒక్కొక్క దానికి సమాధానము ప్లస్ క్లారిఫికేషన్ 2 ఉన్నాయి అధ్యక్ష. నంబర్ 1, ఇక్కడ క్వశ్చన్ ఏమంటే 38 కోట్ల ప్రజాధనం ఖర్చు పెట్టినారు కదా ఇంటర్నేషనల్ ట్రావెల్ మీద, మరి దానివల్ల లాభం ఏమి అంటే లాభం పెద్దగా లేదు అనేది ఇక్కడ గౌరవ మంత్రి గారు చెప్తున్నారు. వాళ్ళు దాన్ని వాదించడానికి ఒక్క నిమిషం నేను కంప్లీట్ చేస్తాను. దానికి వాళ్ళు ప్లస్ మైనస్ ఏదో పాతవి కొత్తవి చెప్తున్నారు అధ్యక్ష, కాకపోతే మాకు తెలియదు.
కృష్ణ ఆ దేశం పోయినా ఈ దేశం ఆయన చెప్పలే, జేహెచ్ పటేల్ చెప్పలే, ఎవరూ చెప్పలేదు. కానీ మన వాళ్ళు మాత్రము మేము తిరిగినాం, అందువల్లనే వచ్చింది. చివరికి ఏ స్థాయి కంటే అధ్యక్ష కంప్యూటర్ను కూడా మేమే కనిపెట్టినాం అనేటట్లు. ఎక్కడ భావ్యం అధ్యక్ష ఇది.